సో ఇప్పుడు సో మంత్రి గారు ఆల్రెడీ మీరు ఒక రెండు కమిట్మెంట్స్ సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఒకటి మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రెండవది ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలు లిమిట్ ని పెంచడం ఈ రెండు ఓకే బట్ వట్ అబౌట్ రిమైనింగ్ ఫోర్ కమిట్మెంట్స్ వాటికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చ ఉంది అంటే మాకు ఇంకా పూర్తిగా ఐదేళ్ళు అదే ఐదేళ్ళు కదా అప్పటివరకు వెయిట్ చేయమని చెప్తారా లేక దానికి కూడా కాలపరిమితి ఉందా వంద రోజుల సార్ వంద రోజుల సమయం చెప్పినాము దానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ లేదా ఇతర తర కార్యక్రమం కొనసాగుతుంది దాన్ని ప్రకటిస్తాము అన్నీ కూడా పూర్తి చేస్తాం మీరే చెప్తారు మీ టీవీ ప్రశంసిస్తారు నిన్న మహిళలనేది కూడా మీరు అనేక ఇంటర్వ్యూలు వేరే టీవీలు లాగా మహిళలు చాలా సంతోషంగా విషయాన్ని దయచేసి చూపెట్టండి తెలంగాణ ప్రజలకు మంచి పని చేస్తే ఖచ్చితంగా ఎప్రిషియేట్ చేస్తాను సార్ మంచి పని చేయడంతో పాటుగా మిగతా కార్యక్రమాల గురించి కూడా హాయ్ బాగా మంచి పని సార్ ప్రజలకు ఉండే డౌట్స్ కూడా అడుగుతాం ఎందుకు అడగం అడుగుతాం

సార్ మురళీకృష్ణ గారు దయచేసి మీరు డిబేట్కి సంబంధించి మళ్ళీ మళ్ళీ కోరుతా మా పథకాలకు సంబంధించి బల్ల గుద్ది మళ్ళీ 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 చెప్తా ఉన్నాం మా ఆర్ గ్యారంటీలు కావచ్చు కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా చెప్పిన హామీలు కావచ్చు అది అమలుకు సంబంధించి ఈ శ్వేతపత్రానికి సంబంధించి పూర్తిగా సంబంధం ఇది గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాస్తవాలను ప్రజలకు చెప్పేది ఇది అది తెలిసి కూడా మా కార్యక్రమాన్ని మేము అమలు చేస్తాం ఇప్పటికే రెండు చేసినాం మిగితే కూడా చేస్తామని చెప్పే ప్రయత్నం దానికి దీనికి లెక్క పెట్టకండి కాలుకు మెడకు దానికి ఉండరు కదా అటువంటి తాడు కట్టకండి ఓకే ప్రభాకర్ విశ్వసించే మీకు నమ్మే మీకు ఓటేశారు చూద్దాం కంప్లీట్ చేస్తారు ఆ కార్యక్రమం అయితే ఈ చెప్పండి చెప్పండి మురళీకృష్ణ గారు ప్రజలు రిలాక్స్ గా ఉన్నారు ప్రజలు రిలాక్స్ గా ఉన్నారు మీరు దయచేసి ఇటువంటి చర్చలు దేవడం ద్వారా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఆందోళన పడనేయకండి మేము రెండు స్కీమ్స్ అమలు చేశామని మొత్తం కూడా చాలా సంతోషంగా ప్రజలు మూమెంట్ అవుతూ ఉన్నారు ఇంత తొందరగా చేస్తామని అనుకోలేదని మాకు సమయం ఇచ్చింది ప్రభుత్వం ఏర్పడి మూడు రోజులు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసింది నిన్న కదా మేము కాబట్టి ఏం తొందర లేదు మా శాసనసభ సమావేశాలు ఉన్నాయి పద్నాలుగు పదిహేను పదహారు అప్పుడు కూడా మాట్లాడతాం గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలలో మాట్లాడతాం ఏం చెప్పాలా ఎట్లా చెప్పాలా చెప్తాం కదా తొందర ఏం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తాను మీ ద్వారా దయచేసి గ్యారంటీలు పథకాలకు సంబంధించిన అంశం వేరు అదే